నమస్తే, వెల్కమ్ టు 1&1 టీవీ న్యూస్. నేను కార్తిక్. విభజన వల్ల దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం అందించాలని, తిరిగి కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాయం అందించాలని కోరారు. మన్యం ధర అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు ఆయన. ఆ తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతుండగా వీడ్కోలు పలికిన సీఎం జగన్ ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీకి ఓ మెమోరాండం సమర్పించారు. తెలంగాణ డిస్కంలు ఏపీకి చెల్లించాల్సిన 6,627 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. రిసోర్స్ గ్యాప్ గ్రాంట్ అంశం గురించి వినతి పత్రంలో ప్రస్తావించిన వైఎస్ జగన్ గ్రాంట్ లో భాగంగా రావాల్సిన 34,125 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలు 55,548 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. ఇక విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ కు క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు. ఏపీ ఎండిసికి ఇనుప గనుల కేటాయింపుపై వేగంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సీఎం. కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఇచ్చే రేషన్లు లోపాలు ఉన్నాయని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. చట్టాన్ని సవరించి ఏపీకి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు సీఎం. ఈ వీడియోపై మీ అభిప్రాయం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1&1 టీవీ న్యూస్.